Welcome back to Big Banner. పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థలకు ఐఎస్ఐఎస్తో బలమైన లింకులే ఉన్నాయి. అసలు పాకిస్తాన్ నిఘా సంస్థ ఐఎస్ఐకి ఐఎస్ఐఎస్కి మధ్య సంబంధాలు ఉన్నాయా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. భారత్లో విధ్వంసాలకు పాకిస్తాన్ నిఘా సంస్థ లష్కర్ ఏ తోయిబా పన్నిన కుట్రల వివరాలు బయటకొస్తుంటే ప్రపంచం మొత్తం నివ్వెరపోతోంది. పాకిస్తాన్ ముసుగు తొలగిపోతోంది. ఐసిస్తో లింకులు. లష్కరేతో ప్రపంచానికి పెనుముప్పు. తాజ్మహల్పై దాడికి ప్రయత్నాలు. బార్క్లో విధ్వంసానికి కుట్రలు. లష్కరే తోయిబా పాకిస్తాన్ పాలు పోసి పెంచిన ఉగ్రవాద సంస్థ. పాకిస్తాన్ నిఘా సంస్థ ఐఎస్ఐ అండదండలతో చెలరేగిపోతోంది. ఇప్పుడు ఈ సంస్థకు ఐసిస్తోనూ బలమైన సంబంధాలున్నాయి. ఈ విషయం హెడ్లీయే స్వయంగా బయటపెట్టాడని ప్రాసిక్యూటర్ ఉజ్వల్ నికమ్ చెబుతున్నారు. और ISI इनकी एक साठगांठ थी. और इतना ही नहीं तो ISI लश्कर तोयबा को मॉरल, मिलिट्री और फाइनेंशियल सपोर्ट करती है, ये भी बात उसने कही. హెడ్లీ చెబుతున్న దాని ప్రకారం పాకిస్తాన్ నిఘా సంస్థ ఐఎస్ఐకి ఐసిస్కి మధ్య కూడా లింకులు ఉండవచ్చన్న అనుమానాలు బలపడుతున్నాయి. పాకిస్తాన్లోని పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్న ఉగ్రవాద సంస్థలన్నీ ఒకే గొడుగు కింద పనిచేస్తున్నాయి. వీటికి బ్యాక్ బోన్ ఇప్పటి వరకు ఐఎస్ఐ అని హెడ్లీ చెబుతున్నాడు. డేవిడ్ హెడ్లీ నే ఏ బి బాత్ కహి కి పాకిస్తాన్ మే అలగ్ అలగ్ జో ఆతంకీ గఠన హై ఓ యునైటెడ్ జిహాద్ కౌన్సిల్ కే అండర్ కామ్ కర్తే హై ఔర్ ఉన్కా ఏక్ హీ లక్ష్య హై కి భారత్ మే టెర్రరిస్ట్ యాక్టివిటీ కో బఢావా దేనా. జకీవుర్ రెహమాన్ లక్వి. లష్కరే తోయిబాలో ఆపరేషనల్ కమాండర్, జిహాద్ పేరుతో రక్తం తాగే నరరూప రాక్షసుడు. హెడ్లీకి ఇతడితో కూడా సంబంధాలున్నాయి. భారత్లో అనేక ఉగ్రవాద దాడులకు సంబంధించి కీలకమైన నిందితుడు. పాకిస్తాన్ ప్రభుత్వం ఇతడికి రాచ మర్యాదలు చేస్తోంది. భారత్కి అప్పగించకుండా అనేక సాకులు చెబుతోంది. ఇతడితోనూ తనకు బలమైన సంబంధాలు ఉన్న సంగతి హెడ్లీ బయటపెట్టాడు. హెడ్లీ బయటపెడుతున్న వివరాలు ఆధారంగా పాకిస్తాన్ ప్రభుత్వం మీద మరింత ఒత్తిడి తేవాలని భారత్ ప్రయత్నిస్తోంది. ఇకనైనా పాకిస్తాన్ తీరు మారుతుందా? హఫీజ్ సయ్యద్ను అప్పగిస్తుందా? లక్వీని కస్టడీకి ఇస్తుందా? హెడ్లీ విచారణలో బయటపడుతున్న నిజాలతో పాకిస్తాన్ అసలు రూపమేంటో బయటపడిందంటున్నారు హోంమంత్రి రాజ్నాథ్ సింగ్. తాము మాత్రం పాకిస్తాన్తో స్నేహపూర్వక సంబంధాలనే కోరుకుంటున్నామన్నారు. ఐ థింక్ ఆఫ్టర్ ది అసెస్మెంట్ ఆఫ్ మిస్టర్ హెడ్లీ ద పాకిస్తాన్ హస్ బీన్ ఎక్స్పోజ్డ్ స్టిల్ వి వుడ్ లైక్ హావ్ టు వెరీ కార్డియల్ రిలేషన్ విత్ పాకిస్తాన్. హెడ్లీ బయటపెడుతున్న చిట్ట చాలా పెద్దదే ఉంది. అవి విన్నవారికి వెన్నులో వణుకు పుడుతోంది. పాకిస్తాన్ వికృత రూపం బయటపడుతోంది.
కొంతకాలం క్రితం తాజ్ మహల్ కాన్ఫరెన్స్ హాల్లో భారత అణుశాస్త్రవేత్తల సమావేశం జరిగింది. ఆ సందర్భంలోనే తాజ్ మహల్ ను పేల్చేసి పెను విధ్వంసం సృష్టించాలని ప్లాన్ చేసిన విషయాన్ని హెడ్లీ బయటపెట్టాడు. కానీ కొన్ని కారణాల వల్ల ఆ ప్లాన్ అమలు చేయడం సాధ్యం కాలేదు. భారత్ అనుప్రయోగాలకు అత్యంత కీలకం బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్. ఈ సెంటర్ మీద దాడి చేయడం ద్వారా భారత్ కు కోలుకోలేని విధంగా దెబ్బతీయాలని లష్కరే తోయిబా భావించింది. మార్క్ కి సంబంధించిన వీడియోలను తానే ఐఎస్ఐ మేజర్ ఇక్బాల్ కి అందించినట్లు చెప్పాడు. కానీ దాడి ప్రయత్నాలు ఫలించలేదని హెడ్లీ వెల్లడించాడు. సిద్ధి వినాయక ఆలయం, నావెల్ ఎయిర్ బేస్ కూడా ఉగ్రవాదుల టార్గెట్లే. ముంబై పేలుళ్ల సమయంలో సిద్ధి వినాయక టెంపుల్, నావెల్ ఎయిర్బేస్ మీద కూడా దాడి చేయాలని లష్కరే తోయిబా ఐఎస్ఐ ప్రయత్నించాయని హెడ్లీ చెప్పాడు. అయితే తాను వారిని వారించి ఒక్క టార్గెట్ మీదే దృష్టి పెట్టాలని సూచించినట్లు చెప్పాడు. హెడ్లీ బయటపెడుతున్న నిజాలు బయట ప్రపంచాన్ని నివ్వెరపరుస్తున్నాయి. పాకిస్తాన్ అసలు రూపాన్ని బట్టబయలు చేస్తున్నాయి. బిగ్ బ్యానర్ లో మరో చిన్న బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్డ్.